నమః సర్వేభ్యః. గత పాఠంలో మనం చతుర్థి విభక్తి యొక్క నియమాలు, ఆ విభక్తి ఏ ఏ సందర్భాల్లో వస్తుందో స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు పంచమీ విభక్తి గురించి తెలుసుకున్నాం. సంస్కృత వ్యాకరణంలో ఒక నియమం ఉంది, ధ్రువం అపాయే అపాదానం. రెండు వస్తువులకు వియోగం కలిగినప్పుడు ఏ వస్తువు స్థిరంగా ఉంటుందో దానికి అపాదాన సంజ్ఞ కలుగుతుంది. ఆ అపాదాన సంజ్ఞ కలిగినప్పుడు పంచమీ విభక్తి వస్తుంది. అనుక్తే అపాదానే పంచమి. అపాదానం వాక్యంలో ఉండేటువంటి క్రియాపదం చేత చెప్పబడనప్పుడు దానికి పంచమీ విభక్తి కలుగుతుంది. ఉదాహరణ తీసుకున్నాం, వృక్షాత్ ఫలం పతతి. ఇక్కడ చెట్టు పండు కలిసి ఉన్నాయి, కానీ తరువాత ఆ రెండు విడిపోయి చెట్టు స్థిరంగా ఉంది, పండు పడిపోయింది. కాబట్టి స్థిరంగా ఉండేటువంటి ఆ చెట్టునకు అపాదానత్వ సిద్ధి కలిగింది. ఎక్కడైతే అపాదాన సంజ్ఞ కలుగుతుందో అక్కడ పంచమీ విభక్తి వచ్చి వృక్షాత్ ఫలం పతతి అనే వాక్యాన్ని. ఇక్కడ అనుక్తి అపాదానే పంచమి ఎందుకన్నా అంటే, వృక్షాత్ ఫలం పతతి, వృక్షాత్ ఫలే పతత, వృక్షాత్ ఫలాన్ని పతంతి, పతతి పతత పతంతి అనేటువంటి ఈ మూడు క్రియాపదాలు కర్తని చెప్పాయి. కానీ ఎక్కడి నుంచి పడుతుందో చెప్పలేదు. కాబట్టి క్రియాపదం కర్తనే చెప్పింది, అపాదానాన్ని చెప్పలేదు. కాబట్టి అపాదానంతో అన్వయం లేదు. కాబట్టి ఇక్కడ అక్కడ పంచమి కలిగింది. పంచమి విభక్తి వచ్చి అనుక్తే అపాదానే పంచమని అనే నియమం చేత వృక్షాత్ ఫలం పతతి అనే వాక్యార్థం. అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. పిత కార్యాలయాత్ ఆగచ్చతి, మాత పాకశాలాయాః ఆగచ్చతి, ఆతపః సూర్యాత్ ఆగచ్చతి, వర్ష ఆకాశాత్ పతతి మొదలైన ఉదాహరణలో వాటి వాటి మధ్య వియోగం రావడం, ఆ సమయంలో ఏది స్థిరంగా ఉంటుందో వాటికి అపాదాన సంజ్ఞ, అపాదాన సంజ్ఞ కలిగినటువంటి ఆ శబ్దాలకు పంచమీ విభక్తి కలగడం మనం గమనించవచ్చు. మొత్తం మీద పంచమి ఎక్కడొస్తుందంటే రెండు వస్తువులు విడిపోయినప్పుడు ఏ వస్తువు స్థిరంగా ఉంటుందో ఆ వస్తువు పంచమి విభక్తి. రక్షక భట అశ్వాత్ పతతి, రక్షక భటుడు అశ్వము ఒకప్పుడు కలిసే ఉన్నాయి, ఇతను జారిపోయాడు, అశ్వం స్థిరంగా ఉంది కాబట్టి అశ్వమునకు అపాదాన సంజ్ఞ కలిగింది. అపాదానే పంచమి అని పంచమి విభక్తి వచ్చి అశ్వాత్ పతతి. దీపాత్ ప్రకాశ ఆగచ్చతి,
పుష్పాత్ సౌరభం ఆగచ్చతి మొదలైన ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ అపాదాన సంజ్ఞ ఎక్కడెక్కడ వస్తుందో కూడా మనం తెలుసుకుందాం. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అపాదాన సంజ్ఞ లేకపోయినా పంచమ విభక్తి వచ్చేటువంటి కొన్ని నియమాన్ని మనం తెలుసుకుందాం. జుగుప్స, జుగుప్స అంటే అసహ్యం. ఎక్కడైతే అసహ్యం కలుగుతుందో ఆ అసహ్యం కలిగినటువంటి ఆ కారణానికి పంచమ విభక్తి వస్తుంది. పాపాత్ జుగుప్సతే, ఇక్కడ ఈ పాపం అంటే అసహ్యం కాబట్టి ఆ పాపానికి పంచమ విభక్తి వస్తుంది. భయ, భయం వేసినప్పుడు ఆ భయానికి ఏది కారణమో దానికి పంచమ విభక్తి వస్తుంది. సోరాద్ భయం, సోర భయం, ఆ భయం దొంగ వలన కలిగింది కాబట్టి ఆ సోర శబ్దానికి పంచమ విభక్తి వస్తుంది. పరాజయ రసోఢ అంటే సహింపలేనటువంటి స్థితి కలిగినప్పుడు దానికి ఏది కారణభూతమో దానికి పంచమ విభక్తి వస్తుంది. అధ్యయనాత్ పరాజయతే, చదువు వల్ల అలసిపోయాడు. త్రాణ, త్రాణం అంటే రక్షణ. ఆ రక్షణ అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు దేని నుంచి రక్షణ దానికి పంచమ వస్తుంది. భయాత్ త్రాయతే, అలాగే అంతర్ధి, అంతర్ధి అంటే మరుగుట, అంటే తనకు తాను కనిపించకుండా ఉంటాం. కృష్ణ యశోదాయాహ అంతర్దధే, కృష్ణుడు యశోద కనిపించకుండా దాక్కున్నాడు అని అర్థం. అలాగే నియమపూర్వక విద్య స్వీకారం చేసినప్పుడు ఎవరు విద్య నేర్పుతారో వాళ్ళకి పంచమ విభక్తి వస్తుంది. నియమపూర్వక విద్యా స్వీకారం అంటే చాలా కాలం విద్య నేర్చుకోవడం, అంతేగాని ఒకరోజు రెండు రోజులు కాదు. ఉపాధ్యాయాత్తు వేదం అధీతే, ఉపాధ్యాయుని వలన వేదం నేర్చుకున్నాడు. ఇక్కడ చదువు చెప్పినటువంటి ఆ గురువుకి పంచమ విభక్తి వస్తుంది. ఒక్కొక్కప్పుడు కంపారిజన్లో పంచమ విభక్తి మనం ఉపయోగించవచ్చు. మాత గురుతర భూమే, తల్లి భూమి కంటే చాలా గొప్పది. పితాచ ఉచ్చతరస్య ఖాత్, తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు. ఇక్కడ కంపారిజన్ వచ్చింది కాబట్టి దేనికంటే ఏది గొప్పది అనే అర్థంలో ఆ ముందు పదానికి పంచమ విభక్తి వస్తుంది. ఇక కార్యకారణ సంబంధం ఉన్నప్పుడు కూడా పంచమ విభక్తి వస్తుంది. మౌనాన్మూక, మౌనంగా ఉంటే మూగవాడంట. పర్వతో వన్యమాన్ ధూమాత్, పర్వతం అగ్ని కలిగి ఉంది. ఎందువల్లంటే పొగ ఉండడం వల్ల. ఇక్కడ కార్యకారణ సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ కూడా పంచమ విభక్తి వచ్చింది. ఈ విధంగా పంచమ విభక్తి అనేక ప్రదేశాల్లో వస్తుంది. ముఖ్యంగా ఎక్కడ వస్తుందంటే రెండు వస్తువులు విడిపోయినప్పుడు ఏ వస్తువు స్థిరంగా ఉంటుందో అక్కడ వస్తుంది. అలాగే జనికర్తు ప్రకృతి,
ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు ఉత్పన్నమైనప్పుడు ఏ వస్తువు నుంచి ఉత్పన్నమైందో దానికి పంచమ విభక్తి వస్తుంది. పర్వతాత్ నది ప్రభోతి. అందువల్ల విద్యార్థులు ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ఏ వస్తువు స్థిరంగా ఉంటుందో, ఏ వస్తువు కారణభూతము, ఏ వస్తువు కంటే మరొక వస్తువు గొప్పదో ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని ఎక్కడెక్కడ పంచిన వాడలో నేర్చుకోవాల్సి ఉంది. ఇక పంచమ విభక్తి చెప్పేటువంటి ఒక శ్లోకాన్ని నేర్చుకుంది. విద్యా దదాతి వినయం వినయాతి యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మ తపస్సుకం. అంటే మనం చెప్పే కారణం ఎక్కడైతే ఉంటుందో ఆ కారణానికి పంచుకొస్తుంది. విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయాత్ యాతి పాత్రతాం, వినయం వలన పాత్రత కలుగుతుంది. పాత్రత్వాత్ ధనమాప్నోతి, పాత్రత వలన ధనం సిద్ధిస్తుంది. ధనాత్ ధర్మ, ధనం వల్ల ధర్మం చేయగలుగుతాడు. తతసుఖం, ధర్మం చేయడం వల్ల సుఖం చేకూరుతుంది. ఈ విధంగా ఒకదాని ఒకటి హేతు ఉంది కాబట్టి ఎక్కడ హేతు ఉందో ఆ హేతు కూడా పంచమ విభక్తి వస్తుంది. ఈ విధంగా పంచమ విభక్తి స్వరూపాన్ని మనం జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని అవి ఉపయోగించడం అలవాటు చేసుకుంటాం.